కాంగ్రెస్ నేత షబీర్ అలీ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు వైట్ పేపర్ గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ కూడా జరగబోతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆ పార్టీలో మొత్తం రాష్ట్రంలో మేము 6 డిక్లరేషన్ ఎట్లా తీసుకుపోయినామో, ప్రజా గ్యారంటీ స్కీమ్స్ అలాంటిది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోతున్నాం. ఫైనాన్స్, ఇరిగేషన్, దాంతో సహా ఎనర్జీ విషయంలో కూడా మన 10 సంవత్సరాల్లో ఒక భద్రాద్రి ప్రాజెక్ట్ తప్ప యాదాద్రి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానీయకుండా దాదాపు అది కూడా 80,000 crores వరకు అప్పులు చేసి పెట్టినారు. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది. ఆ వివరాలు కూడా పిఎస్సి మెంబర్లకు తెలపడం జరిగింది. అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు, లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళం. ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాము. తర్వాత అలాగే మిషన్ భగీరథ పేరుతో ఎంత అవకతవకలు జరిగినాయి, ఈ విషయాలు కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అంశాలు ఏంటంటే చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్, కరప్షన్ అండ్ అహంకారం వల్ల అసలు డిసిప్లినే లేదు, ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు. దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు. మరి త్వరలో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్, ఈ అదర్ గ్యారంటీస్లో రేషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, హౌజింగ్, మహిళలు 2,500 మహిళలు, ఈ 4-5 అంశాల మీద మరి త్వరలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు 28 తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభల్లో విధి విధానాలు ఇంకా డిస్కషన్లో ఉన్నాయి, కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి ఈ మిగిలిన గ్యారంటీలు స్కీమ్లో మహిళలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షన్కు 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షను, అలాగే కొత్త నూతన రేషన్ కార్డ్స్ మరియు హౌజింగ్ స్కీమ్. హౌజింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మాట్ ద్వారా 28 తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు, దాన్ని ఎట్లా విధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా, ఏ 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి. అంటే 5-6 ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామ సభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని, గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది. సాచ్యురేషన్లో మేము ఇచ్చినాం అప్పుడు రేషన్ కార్డ్స్, సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు, సాచ్యురేషన్ పద్ధతిలో రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ఇచ్చినాము. అదే విధానాలు, ఓల్డ్ సిస్టమే, మళ్ళీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, వాళ్ళంతని అది విధి విధానాలు ఇంకా తయారవుతుంది. కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. అదేం జరగలేదు, అది విధి విధానాల తర్వాత చేస్తాం. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను వాట్సాప్ ద్వారా. పిఆర్ఓ గారు మీకు సర్క్యులేట్ చేసేసారు. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ నుంచి ఇప్పటి నుంచి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు.
ఈ డిస్కషన్ ఇక్కడ రాలేదు పిఎస్సిలో, పిఎస్సిలో ఇంకా డిస్కషన్ అది రాలేదు. నేను డిస్కషన్ ఓన్లీ పిఎస్సి కమిటీలో జరిగిన డిస్కషనే మీకు తెలియజేస్తున్నాను అఫీషియల్గా అంతవరకే. ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి రెండు ఉన్నాయి, మన డిప్యూటీ సీఎం గారికి రెండు ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు ఇస్తాము. 17 పార్లమెంట్కు 17 చార్లు, సీఎం గారు రెండు పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం రెండు ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ అప్ప చెప్తాం. ఎమ్మెల్సీకి ఎంత ఉంటాయి నాలుగు ఇప్పుడు ఉన్న దానికి అలా ఆ డిస్కషన్ రాలేదు. బట్ సీఎం గారు ఏమన్నారంటే నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి టర్మ్ కంప్లీట్ అయ్యి